తులసీదళం అయితే స్వప్నావస్థలో. అయితే అధర్మయుక్తమైన కోరికలు తీర్చుకుంటూ తత్సంబంధమైన దుష్ఫలితాలు మనకి రాకుండా ఉండాలంటే ఒక అద్భుతమైన మార్గం ఉన్నది. అదే ఆ కోరికలను స్వప్నావస్థలో తీర్చుకోవడం. స్వప్నావస్థలో ఏ కోరికనైనా తీర్చుకోవచ్చు, ఏమాత్రం తప్పులేదు. అన్ని రకాల కామవాంఛలు తీర్చుకోవచ్చు. అసమంజసం అనిపించిన అన్ని కోరికలను సదా సూక్ష్మ శరీరంలో సూక్ష్మలోకాలలో తీర్చేసుకోవాలి. అప్పుడు అవి స్థూల శరీరంలో ఉండి భౌతికంగా బాధలు నీయవు. ఎప్పుడూ స్వంత ఇష్ట ప్రకారమే చేయాలి. ససేమిరా ఇతరుల ఇష్ట ప్రకారం పోరాదు.